అందరికి నమస్కారం అండి. రాజరాజ చోర, రాజరాజ చోర ఇనీషియల్గా మొన్న నేను చెప్పినట్టు ఫస్ట్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు మేము కుమార్ చౌదరి గారి దగ్గరికి వెళ్ళటం, తర్వాత దీన్ని మనం ఇలా కాదు మనం పీపుల్స్ మీడియాతో అసోసియేట్ అయ్యి చేద్దాం అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళటం, అక్కడ మాకు వివేక్ గారిని పరిచయం చేయటం, ఆ తర్వాత మా అభిషేక్ గారిని పరిచయం చేయటం. వీళ్ళ అసోసియేషన్ ఫస్ట్ కొంచెం అంటే ఇప్పుడు మేము ఏ కాల్ ఏదన్నా మాట్లాడాలంటే ఎలా వెళ్ళాలి, ఇలా 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 వెళ్ళాలి, ఇలా ఇలా వెళ్ళాలి అన్న కన్ఫ్యూజన్ ఒకటి రెండు రోజులు అనిపించింది. కాకపోతే వన్స్ ఆఫీస్లో కూర్చొని వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఏ రోజు కూడా క్రియేటివ్ ఇంటర్ఫీరెన్స్ కానీ లేకపోతే ఏం చేస్తున్నారు అని కానీ దీని ఏది అడగలేదు. నిజంగా చెప్తున్నా ఏది అడగలేదు. అసలు ఇలాంటి టీము దొరకటం మాకు నిజంగా అదృష్టం అండి. ఆ విషయంలో మాత్రం ఇలా ఏ ప్రొడ్యూసర్లు ఉండరు. చాలా థ్యాంక్స్. మధ్యలో పాండమిక్ వచ్చింది, 2 సార్లు వచ్చింది, వర్క్ స్లో అయిపోతుంది. ఆ విషయాల్లో కూడా అసలు మాకు ప్రొడక్షన్ హౌస్ నుంచి 1% కూడా ఏమీ లేకుండా చాలా బాగా ఇచ్చేశారు. ఫస్ట్ వెరీ థ్యాంక్స్ అండి మీ అందరికీ. తర్వాత ఇంక టీం రాజరాజారా మొదలుపెట్టాం, హసిత్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం, అనిల్ గారు, భరద్వాజ్, సూర్య గారు, అందరూ తక్కువ మంది ఉండేవారు టీము. టీం అందరూ కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళ సొంత సినిమా కిందే అందరూ ఫీల్ అయ్యి వాళ్ళే డైరెక్టర్లు అన్నట్టు ప్రతిదీ కాల్ తీసుకుని చాలా బాగా చేశారు. ఇంకా కెమెరా మా వేద కథకి ఎంత పాలో అంత బెస్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ వేద. తీస్తున్నప్పుడే అనుకున్నాం గట్టిగా మనకు పేరు రావాలని, వచ్చింది, వెరీ హ్యాపీ. విప్లవ్ ఇదంతా మనంతా సేమ్ బ్యాచ్. ఓ ఇలా చెప్పుకుంటుంటే అంతా ఏదో మన గురించి మనం ఏదో చెప్పుకున్నట్టు ఉంటుంది. విప్లవ్ ఎరగొట్టావు, ఎరగదీసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. వివేక్ సాగర్ గురించి అంటే మామూలుగానే ఏం మాట్లాడాలో మనకి ప్లానింగ్ ఇదేం ఉండదు, డైరెక్ట్ ఇక్కడే ఉంటుంది, వచ్చేస్తుంటే అందుకే కొంచెం తక్కువ మాట్లాడతాను నేను. వివేక్ అంటే ఇంకా నాకు ప్యూర్, ఎప్పుడు కలిసినా మేము మాట్లాడుకున్నా, ఎప్పుడు సినిమా ఏం చెప్పక్కర్లేదు, ఇది కథ, ఇది ఆ కథకి ఎంత కావాలి ఏంటనేది ఆయనకు తెలుసు, ఆయన మాస్టర్, ఆయన ఇస్తాడు, అది అదిరిపోతుంది. చాలా థ్యాంక్స్ వివేక్, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మిగతా మా సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా మా ఈ సినిమాకి కోఆపరేట్ చేశారు, అందరికీ కూడా వెరీ థ్యాంక్స్. ఇంకా తర్వాత యాక్టర్స్, హీరోయిన్లు ఇద్దరు, సునైనా గారు, మేఘ, ఆకాష్ గారు, మరి వీళ్ళు ఎంతవరకు నమ్మారు నాకు తెలియదు కానీ సినిమా వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో వెరీ క్లియర్గా నేను నమ్మాం. చాలా గట్టిగా పేరు వస్తుంది వీళ్ళు కానీ అనుకున్నాం. డెఫినెట్గా వీళ్ళు అనుకునే ఉంటారు, లేకపోతే ఎందుకు చేస్తారంటే అంత ఈజీగా చేయరు కదా. సో మీ ఇద్దరు వల్ల సూపర్ హిట్ వచ్చింది, చాలా థ్యాంక్స్. మీ ఇద్దరికి కూడా చాలా బాగా చేశారు. ఇంకా రవిబాబు గారు, మన భరణి గారు, కాదంబరి కిరణ్ గారు, శ్రీకాంత్ అయ్యర్ గారు, అందరూ కూడా. రవిబాబు గారు ఈ సినిమాకి హీరో చెప్పాలంటే, రవిబాబు గారే ఈ సినిమాకి హీరో. నేను ఈ సినిమాకి మా గంగవ్వ, రవిబాబు గారు, హీరోయిన్లు ఇద్దరు, శ్రీకాంత్ అయ్యర్ గారు, వీళ్ళు ఏం చేశారో దానికి నేను రియాక్ట్ అయిన అంతే, దీనికి నేను చేసింది ఏం లేదు. వాళ్ళని హీరోల కింద ఫీల్ అయ్యే మేము ఈ సినిమా చేసాం. ఎందుకంటే పాత్ర అలాంటివి, ఒక సినిమాలో ఒక మంచి పాత్ర దొరకవచ్చు, ఒకళ్ళకి 2-3 దొరకవచ్చు అంతే. సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ ఎదిరిపోయినాయి. అసలు చాలా గ్రేట్ హసిత్, గ్రేట్ రైటింగ్. ఇప్పుడు ఈ కథ అంతా ఇలా రావడానికి మాకు ఒక మెంటర్ వివేకాత్రేయ నాకు, వివేకాత్రేయ అలాగే హసిత్ అలాగే, ఇద్దరు నాకు తమ్ముళ్ళలాగా. బట్ పాండమిక్ సిచ్యువేషన్లో ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు, మేము మొదలు పెట్టేసాం, సగంలో ఆగిపోయింది, మాకు తెలియని ఎవరికి ఏం అర్థం కాని సిచ్యువేషన్ అది. అలాంటి టైంలో మాకు డైలీ ఆల్మోస్ట్ ఒకసారి నా కథ గురించి, ఓ పక్కన ఆయన కథలు రాసుకుంటూ మా కథ గురించి డిస్కషన్ పెట్టి మాకు ఒక చాలా సపోర్ట్గా నిలిచాడు. చాలా థ్యాంక్స్ వివేక్. ఇంకా అందరూ, ఇంకా పోతే సినిమా తీసేసాం, కంప్లీట్ అయిపోయింది, ఇంకొక 1 వీక్లో రిలీజ్ అని సడన్గా అనుకున్నాం. అదే 1 వీక్ చాలా తక్కువ టైంలో అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. ఓన్లీ చెప్తున్నాం, ఎంత మంచి సినిమా తీసినా జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది ఒక్కొక్క సినిమాకి ఒక్కోలా కుదురుతుంది. మాకు ఎలా కుదురుతుంది ఏం తెలియదు, గుడ్డిగా దిగిపోయాం. నిజంగా చెప్తున్నా, తెలుగు మీడియా మీరు లేకపోతే మా సినిమా లేదు. మీరే జనాల్లోకి తీసుకెళ్లారు. చాలా థ్యాంక్స్ శేఖర్ వంశీ, చాలా థ్యాంక్స్.
చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు మీరు, జనాల దగ్గర తీసుకెళ్ళగలిగారు. చాలా 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 థ్యాంక్స్ మీడియా అందరికీ కూడా, చాలా థ్యాంక్స్. ఇది మా విజయం కాదు, ఇది ప్రేక్షకులు ప్రేక్షకులు ఇచ్చిన విజయం. ఆ విజయానికి వారధిగా మీరుండి మా సినిమాని ఇంత ఘన విజయం చేశారు. చాలా 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 థ్యాంక్స్. చాలా గొప్ప సినిమా ఇది, చాలా రోజులు అందరి మనసులో ఉంటుందని గట్టిగా నమ్ముతున్నా. ఇకపై కూడా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు మంచి మంచి పాత్రలు చేయాలని నేను అనుకుంటున్నా, తప్పకుండా చేస్తా. మీ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.